నియోజకవర్గ ప్రజలకి మీరు ఎలాంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారు? ఒకటి, మేము సాధించుకున్న పోర్టు మెడికల్ కాలేజు ఫిషింగ్ హార్బర్, మెయిన్గా పోర్టు ఫిషింగ్ హార్బర్లో వచ్చే ఉద్యోగాలు ఎంతో మనకి, అంటే యంగ్స్టర్స్ ఇక్కడ చదువుకుని ఈ సొంతూరులో చదువుకుని ఎక్కడికో పట్టపుచ్చుకుని ఉద్యోగాల కోసం పక్కేళ్ళే దానికంటే ఇక్కడ చదువుకుని ఇక్కడే ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళకి ఫస్ట్గా జాబ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలనేది అనుకుంటున్నాం, అది మేజర్గా తీసుకుంటాం. అలాగే మా కోస్టల్ బెల్ట్ ఎక్కువ, కోస్టల్ బెల్ట్లో అంటే ఏదైతే మనం టూరిజం ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే టూరిజం ఫెసిలిటీ ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే ఉద్యోగాలన్నీ మళ్ళీ అక్కడ యువతకి ఇచ్చి లేదా అక్కడ ఏమన్నా ఉపాధి కల్పించేలా చిన్నపాటి వ్యాపారాలు పెట్టినా అది యువతకు ఉపయోగపడుతుంది అని అదొక ఆలోచన ఉంది. అలాగే ఇక్కడ ఎలాగో మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఒకటి వచ్చేస్తే క్యాన్సర్ పరంగా కూడా మేము విజయవాడలో గుంటూరు వెళ్లకుండా మా బందర్లోనే ఎక్కడోళ్ళు ఇక్కడ చూపించుకోవడం కాకుండా గుడివేడ, అవినిగడ్డ, పెడన, కైకులూరు, పామరు వీళ్ళందరూ కూడా క్యాన్సర్ కేర్కి ఇక్కడే వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మచిలీపట్నానికి కూడా వ్యాపార పరంగా ఎవరైతే వ్యాపారాలు చేసుకున్నారో 4 రకాల జనం ఇక్కడికి వచ్చారనుకోండి, కొత్త కస్టమర్స్ పెరిగితే వ్యాపారాలన్నీ పెరుగుతాయి కాబట్టి నా ఊరోడికి ఇంకా లబ్ధిగా వచ్చేకూరుంది. అలాగే ఏదైతే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావాలంటే ఈ జిల్లా వాళ్ళందరూ విజయవాడ వెళ్ళాల్సి వస్తుందో, ఇప్పుడు ఇండోర్ స్టేడియం తేవడం ద్వారా కొద్దిగా అవస్థ తగ్గింది. నెక్స్ట్ మిగిలిన స్పోర్ట్స్కి కూడా మినిమం ఫెసిలిటీస్ తీసుకొస్తే ఇక్కడే ఒక స్పోర్ట్స్ హబ్ ఒకటి ఏర్పాటు చేస్తే మచిలీపట్నంలో ఇక్కడి నుంచి ఒక ప్లేయర్ జిల్లా కాడినా రాష్ట్రానికి ఆడినా దేశానికి ఆడినా మా బందరోడు ఆడుతున్నాడు మా జిల్లా వాడు ఆడుతున్నాడు మేము గొప్పగా చెప్పుకోవడానికి చెప్పుకోవాలంటే ముందు ఫెసిలిటీస్ అందజేయాలి, ఆ ఫెసిలిటీస్ అందజేసే ఆలోచన. ఈ 4 నా ప్రైమరీ గోల్స్ అండి. ఇప్పటి వరకు మీ నాన్నగారు ఒక మంత్రిగా చేస్తున్నారు, ఆయనకు తగ్గ తనయుడుగా మీ వర్క్ ఎలా ఉండబోతుంది? నాన్నగారి వర్క్ నాన్నగారిదండి, నా వర్క్ నాది, నేను ఆయన కొడుకునే ఒప్పుకుంటా, కానీ ఒక్కొక్కరి స్టైల్ మన చేతికి ఉన్న 5 ఏళ్ళే ఒక రకంగా ఉండవు కాబట్టి ఆయన వర్కింగ్ స్టైల్ ఆయనలాగా ఉంటుంది, నా వర్కింగ్ స్టైల్ నేను యంగ్స్టర్ని, నా మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది, ఆయన మైండ్ సెట్ ఒకలాగా. సో ఎవరైనా ప్రజలకు మంచి చేయాలని లైట్ అనేది ఒక చోటకు ఒకలాగా వెళ్తే ఒక చోటకు ఒకలాగా, అలాగే ఆయన ఆలోచన ఒకలాగా మంచి చేయాలనుకుంటే నా ఆలోచన ఏంటంటే యంగ్స్టర్స్కి ముఖ్యంగా ఏం కావాలి అది చేయాలి, అది చేస్తూనే ఎలాగో జగన్ గారు చేసే వెల్ఫేర్ ఎలాగో ఉంటుంది, అది కాకుండా యంగ్స్టర్స్కి ముఖ్యంగా ఏమేం కావాలి ఇక్కడ అనేది. అలాగే మొన్న మేనిఫెస్టోలో ఇచ్చిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు అనేది చాలా ముఖ్యమండి. మాకు ఇక్కడ ఉన్న యువత బయటికి పోకుండా అన్ని స్కిల్స్, అంటే మన కాలేజీలో కొన్నే నేర్పుతారు మీకు తెలిసే ఉండదు, కాలేజీలో మనం నేర్చుకునే ఉద్యోగాలకు సరిపో, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం ద్వారా చాలా ఉపయోగం ఉంటుంది, నా ఊరు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. ఎన్డీఏ కూటమి మీ అభిప్రాయం? ఒకటే అండి, మీరున్నారు, మీరు ఎవరన్నా ఫ్రెండ్ మీద గొడవకి వెళ్ళాలనుకుంటున్నారు, యుద్ధం జరుగుతుంది, మీరు ఒక్కడే నుంచున్నాకో మీకు వాడికి సరిపోయిందనే ధైర్యం మీకు ఉన్నట్టు, మీరు ఇంకో 4-5 పోగేసుకు వెళ్తున్నారంటే ఏంటి అర్థం? మీరు సార్, మీరు అతన్ని ఎదుర్కోవడానికి మీరు ఒక్కళ్ళే సరిపోరు, ఇంకో 3-4 కావాలి. ఎన్డీఏ కూటమిని కూడా అలాగే చూస్తాం, నిజంగా జగన్ గారి మీద వ్యతిరేకత ఉంది, ప్రజల్లో ఆయన అసలు ఏమీ లేదు, వీళ్ళు ఒకళ్ళొకళ్ళుగా పోటీ చేసి ఎవరికాళ్ళు పార్టీలు పెట్టిన దేనికి, ఎవరికాళ్ళు సీఎం అవడానికి, ఈరోజు త్యాగాలు చేసి మరి జగన్ నోడిస్తాక అందరూ కలవడం దేనికి, కలిసారంటే అర్థం ఏంటి? జగన్ గారు ప్రజల్లో బలంగా ఉన్నాడు, అదొకటే కనిపిస్తుంది. నిన్న ఏదైతే గొడవ జరిగిందో దానిలో ఏ వన్ చుట్టూ కానీ జరుగుతుందో మీ కామెంట్ అండి. మీరు రీసెంట్ రిపోర్ట్ తీసుకున్నట్లేరు, ఆ దొంగ కేసుని ఆల్రెడీ కొట్టేయడం జరిగింది, అంటే వాళ్ళకి ఇక ఏమీ చేయలేక కిట్టు అనే వాడిని కూడా ఎదుర్కోలేక జగన్ గారు పెట్టిన ఒక క్యాండిడేట్ 27 సంవత్సరాలు ఒక కృష్ణమూర్తిని ఎదుర్కోలేక దొంగ కేసులు పెడతాం, నా వెనకాల తిరిగి ఇప్పుడు యంగ్స్టర్ని కాబట్టి యంగ్స్టర్స్ ఎక్కువ వస్తారు, ఎందుకంటే వాళ్ళ వయసు వాడికి ఇప్పుడు దాకా టికెట్ ఇవ్వలేదు, ఫస్ట్ టైం ఈ చుట్టుపక్కల ఎప్పుడు సీనియర్లు పెద్దోళ్ళే ఉండేవాళ్ళు, ఫస్ట్ టైం ఒక యంగ్స్టర్కి ఇచ్చారనే ఆలోచనతో మా వాయిస్ ఇంతకు ఒకటి ఉన్నాడని యంగ్స్టర్స్ వస్తున్నారు, వాళ్ళ మీద రౌడీ అని ముద్రేసి గంజాయి వాళ్ళని ముద్రేసి, అంటే నా యంగ్స్టర్స్ అందరూ గంజాయి తాగుతూ ఉంటారని మీ అభిప్రాయం? కాబట్టి వాళ్ళు ఎన్ని పన్నాగాలు పన్నా ఎన్ని కుట్రలు చేసినా కిట్టుతో జనం ఉన్నారు, కిట్టు జనంతో ఉంటాడు, కిట్టు జనాలతో ఉండేదాన్ని ఎవ్వరూ ఆపలేరు, అదే ఈరోజు న్యాయపరంగా నిరూపితమైంది. మీ నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందని ఉన్న గవర్నమెంట్ జరుగుతున్న వర్కులు? అసలునే నేను మీకేమీ చెప్పను, మైకుల ముందు చాలా నాయకులు చెప్తారు, ఇదొక కెమెరా ఉంది కాబట్టి తీసుకుని వెళ్ళండి, రేపు మార్నింగ్ పోర్టుకి వెళ్ళిపోండి, ఏం జరిగింది చూడండి, 7 నెలల కాలంలో అది జరిగింది, అలాగే వెంటనే మెడికల్ కాలేజ్కి వెళ్ళిపోండి, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ చదువుకున్నారా లేదా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా చూసిరండి, తర్వాత వెంటనే ఫిషింగ్ హార్బర్కి రండి, ఈ పక్కన గిలకల దీంట్లో 3 చూశాక అభివృద్ధి జరిగింది. అలాగే ఇండోర్ స్టేడియం ఒకటి కట్టాను, ఇండోర్ స్టేడియం కూడా ఒకసారి చూడండి, ఇవన్నీ చూసి ఒక 5 ఏళ్ల కాలంలో ఏ నియోజకవర్గం పోని ఈ నియోజకవర్గానికి ఏ నాయకుడు ఇన్ని పనులు చేశాడో చెప్పండి, తర్వాత డెవలప్మెంట్ ఎవరు చేశారు ఏం జరిగిందనేది తర్వాత మాట్లాడుకోండి. నేను మిమ్మల్ని
సాక్ష్యంగా మిమ్మల్ని వెళ్ళమన్నా నేను. అసలు కళ్ళుబుల్లి కౌర్లు ఇక్కడ చాలామంది ఈ మైకుల్లో చెప్తానే ఉంటారు, కాబట్టి మీరు వెళ్ళి కెమెరా తీసుకెళ్ళి చూడండి, జరిగిందా లేదా మళ్ళీ ఇంకోసారి మనతో కలుగుతాం. జగన్ గారు చేసిన మంచిని అప్లాడ్ చేసేవాళ్ళు లేదా మంచి చేశాడని అనుకునే వాళ్ళందరూ మా ఓటు బ్యాంక్. జగన్ గారు చేసిందంటే పేదవాడు ఎప్పుడు డబ్బున్నోడి కాళ్ళ కిందే ఉండాలి అనుకునేవాడేమో అటువైపు ఉంటారు. పేదవాడు బాగుపడాలి, పేదవాడికి మంచి చదువు అందాలి, మంచి వైద్యం అందాలి అనుకునేవాడు మాత్రం మాతో ఉంటారు, అదే మా ఓటు బ్యాంక్.